అయితే సార్ ఇంకొక ముఖ్యమైన విషయం గురించి తెలిసింది ఏంటంటే, ఒక జనరల్ స్టోర్ నడుపుతున్న వ్యక్తికి మీరు 10 కోట్లు ఇచ్చి వ్యాపారం స్టార్ట్ చేయించి అది 100 కోట్లు చేతిలో ఉన్నప్పుడు మీరు మొత్తం కోల్పోయారంట. కరెక్ట్ అమ్మా, అదే 2010లో ఊరు నుంచి మేము పిల్లలు చదువుకుంటే సిటీ షిఫ్ట్ అయినట్టు. ఆ రోజులలో ఓకే, నా దగ్గర డబ్బులు అయితే మంచిగానే ఉండే. తాండూరు దగ్గర ఒక కంపెనీ, అంటే గుల్కల్ తయారయ్యే కంపెనీ ఒకటి పెడదామని చెప్పి అంటే నాకు ఊరి నుంచి షిఫ్ట్ అయినాక నాకు పెద్ద పని ఏం లేకపోతుండే. అంటే లారీలు గిట్ట అవి నడుస్తున్నాయి ఇక్కడ, నా నేను చూసుకున్నంత పని పెద్ద లేకుండా మా బామ్మర్దులు వాళ్ళని చూస్తారు, ఆ పనులే నడుస్తూ ఉన్నాయి. 2004లో నేను 4లో 5లో మా దగ్గర నా క్లాస్మేట్ సుధాకర్ అని ఉండే వాడు, వాడు 1 లక్ష రూపాయలు, నేను 1 లక్ష రూపాయలు. వాళ్ళ మామయ్య రిటైర్మెంట్ ఏదో పైసలు వస్తాయో ఆయన తీసుకొచ్చి 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిండు, నేను 1 లక్ష రూపాయలు అనిల్ దగ్గర, నా 1 రూపాయి కూడా నా పైసలు కాకుండా ఆయన పైసలు పెట్టి వ్యాపారం చేసినాము. అప్పుడు ఒక దగ్గర మంచి పీక్ మంచి మూమెంట్ నడుస్తుంది రియల్ ఎస్టేట్. ఆ టైంలో ఒక 20 బిట్లు 30 బిట్లు, అంటే 1 ఎకరం 5 ఎకరాలు 4 ఎకరాలు 3 ఎకరాలు కొని అమ్మడం చేసేసి నాకు 1 కోటి 50 లక్షల రూపాయలు మిగిలినాయి ఆ టైంలో. 2010లో తాండూరులో కంపెనీ పెడదామని చెప్పి, అంటే గుల్క అంటే చిన్న చిన్న వ్యాపారం పెద్ద చేద్దామనే ఆలోచనతో తాండూరుకి వెళ్ళేసి ఆ బెంటుక మ్యాడ్రస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పెడితే, ఆ కంపెనీలో 1 రూపాయి పైసలు, నేను 1 పది పైసలు, అనిల్ 1 పది పైసలు షేర్కు అందులో చేయను. దాంట్లో 11 కోట్లు పెట్టుబడి పెట్టినాం. 11 కోట్లు పెట్టుబడి పెడితే ఛాయ్ కూడా తాగకుండా 11 కోట్లు ఇచ్చి పెట్టచ్చు. ఆ రోజు ఆ 11 కోట్లు ఒకవేళ మన ఏరియాలో నేను రియల్ ఎస్టేట్ మీద ఎక్కడన్నా పెట్టిన ఉంటే, ఇవాళ 11 కోట్లు అంటే ఆ రోజు ఇలా మన దగ్గర 4 లక్షలు 5 లక్షలు 3 లక్షలకు ఎక్కడ దొరుకుతుంది ల్యాండ్. ఇవాళ 1 కోటి రూపాయలు అయింది, 5 లక్షల భూమి ఇవాళ 3 కోట్లు అయింది మా రూమ్ల కాడ. అంటే దాన్ని లెక్క చూసుకుంటే దగ్గర 100-120 కోట్లు బిజినెస్ అంటే నాకు ఆస్తులు వచ్చే ఛాన్స్ ఉండే, కానీ అది బ్యాడ్ లక్, ఆ కంపెనీతోటి నష్టమైతే పోయినా. ఆ వ్యక్తి అంటే ఇద్దరం కలిసి చేసినాం మొత్తం, ఆయన మీదే నమ్మకం అనేది. అంటే నా ఆయనకు ఇంకో వేరే పార్ట్నర్స్ నమ్మిచ్చి, అంటే మనకు అందుబాటులో లేదు కాబట్టి నష్టపోయినాం. అయితే ఇంత ఇలా ఉన్న జీవితంలో ఇలాంటి దెబ్బలు తగిలినప్పుడు జనరల్గా మనం డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటాం. సూసైడ్ అటెంప్ట్ చేయలేదు, కానీ నా మైండ్కు ఆ లెవెల్ దాకా పోయినా నేను. అరే నేను మీ బతికేంది నాకు అమ్మ ఇంత అసలు, అంటే మా నాయన అమ్మ అందరు ఇచ్చిన ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆయన ఆ టైంలో నష్టపోయినాం కాబట్టి చాలా అసలు భరించలేనంత కొంచెం ఇబ్బందులు జరిగినాయి ఆ టైంలో. 2010 నుంచి 2013 వరకు 3 సంవత్సరాలు నరకం అనేది మీద పోయి చూస్తారమని నేను కింద చూసిన ఆ 3 సంవత్సరాలు బాధలు అనేది తట్టుకోలేనన్ని బాధలు వచ్చినాయి. సార్ 3 ఇయర్స్ మీరు చాలా వర్స్ట్ పీరియడ్ చూసానని చెప్పారు, అయితే మళ్ళీ మీ దృష్టిని వ్యాపారం మీదకి ఎలా మళ్ళించుకున్నారో, అంటే ఏ వ్యాపారం చేశారు? ఓకే, మేము తాండూరు కంపెనీ పెట్టినప్పుడు 2010 నుంచి 2013 వరకు ఫైనాన్షియల్గా నరకయాత్రను చూసి ఓకే ఫైనాన్షియల్గా చాలా వెనుకబడిపోయి ఊరుకొని నష్టాలలో పోయిన మీద ఏం చేయాలి ఏం చేయాలన్న ఆలోచనతో ఉన్న టైంలో సిఏ మధు అనే మా ఆడిటర్ గారి దగ్గర ఈ సియోర గ్రూప్ అనేది జయపాల్ రెడ్డి, డాక్టర్ కిరణ్, రాజరెడ్డి, శివారెడ్డి, సంతోష్ రెడ్డి వీళ్ళు అందరు కలిసి వాళ్ళు కూడా ఏదైనా రియల్ ఎస్టేట్ సంస్థ పెట్టుకొని చేయాలనే ఆలోచనతో మా ఏరియాలో తిరుగుతూ ఉన్నారు. మా ఏరియా అంటే బిబినార్ ఏరియాలో వెంచర్స్ చేయాలనే ఆలోచనతో తిరుగుతూ ఉన్నారు వాళ్ళు. అంతకంటే ముందు నేను పాల వ్యాపారం అయిపోయిన తర్వాత, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అవి అయిపోయిన తర్వాత నేను శ్రీనిధి వాళ్ళకి కమిషన్ ఏజెంట్గా 500 ఎకరాల వరకు కొనిచ్చాను. ఆ టైంలో వాళ్ళు ఎంత 30,000-40,000 ఎకరం, 95లో 30,000 మా ఊర్లో ఎకరం పోని 45,000 ప్లాట్ అనే రోజులు ఉన్నాయి అప్పుడు. ఆ టైంలో నాకు వెంచర్ చేయాలనే థాట్ మాకు లేదు, అంత ఆలోచన రాలేదు. కాకపోతే తర్వాత మనకి 2010-2011 తర్వాత మనం వెంచర్ చేస్తే బాగుంటుందనే నాకు కొంచెం నష్టపోయి, మళ్ళీ ఏది చేస్తే బాగుంటుంది అంటే రియల్ ఎస్టేట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మళ్ళీ స్టార్ట్ చేసి 2013లో ఈ సియోర కంపెనీ ఒక 5 గురితోటి కలిపి నేను కలిపి స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఒక 5 ఎకరాలు నేను ఇచ్చి 10 ఎకరాలు వాళ్ళు మొత్తం 12 ఎకరాలతోటి లేపాక్షి వెంచర్ అని చాలు చేసినాం. ఆ వెంచర్ అమ్మేటప్పుడు కూడా నేను అది ఊళ్ళో నుంచి తవ్వు ఉండే, ఆ తవ్వులు కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆ రోజు అందులో ప్లాట్ఫామ్లకు నేను ఇక్కడి నుంచి మెయిన్ రోడ్ వరకు నేను వెంచర్స్ గ్యాదర్ చేస్తాను ఆ రోజు వాళ్ళ కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది.
దాన్ని అనుకూలంగానే రాయల్ కోర్ట్ ఫేస్ వన్ అని చెప్పి సియోరో రాయల్ కోర్ట్ ఫేస్ వన్ అని చెప్పి ఒక వెంచర్, 55 ఎకరాల వెంచర్, పెద్ద వెంచర్ చేసిన నేను. ఆ వెంచర్ మంచి డెవలప్ అయింది, మంచి క్లిక్ అయింది. కొంచెం స్టార్టింగ్లో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అయినా తర్వాత చాలా బాగా సక్సెస్ అయినాము. సియోరో రాయల్ కోర్ట్ ఫేస్ వన్, ఫేస్ టూ, ఫేస్ త్రీ ఇట్లా మూడు వెంచర్ చేసాను. 116 ఎకరాలు చేసాను. ఇంకొక 50 ఎకరాలు అక్కడనే ఒక 10 ఎకరాలు రిసార్ట్ కట్టాలని చెప్పి జాగ్రత్త తీసి పెట్టినాము. రిసార్ట్ ఒక బిల్డింగ్ ఇట్లా కంప్లీట్ చేసినాం. ఇంకా స్విమ్మింగ్ పూల్ అవన్నీ కాటేజెస్ ఇట్లా చాలా చేయాలని చూస్తూ ఉన్నాను. ఆ తర్వాత నేను బీబీ నగర్లో ఒక తీసుకున్నాను. ఇక్కడ జన్నపిల్లి ఒక 45 ఎకరాలు తీసుకున్నాను. ఇక్కడ మహాదేవపురంలో ఒక 12 ఎకరాలు వెంచర్ కంప్లీట్ చేసాను. అట్లా ఒక ఇంచుమించుకు ఒక 15 వెంచర్లు చేసి ఒక 500-600 ఎకరాల వెంచర్స్ కంప్లీట్ చేసాను. ఒకప్పుడు బయటకు వెళ్ళి వచ్చిన వ్యక్తులే వెంచర్ చేస్తారు, మన లోకల్ ఎవరు చేయరు అనేది అందరి మైండ్లలో ఉండేది. ఈరోజు బయటకు వెళ్ళి వచ్చిన వ్యక్తుల కంటే ఎక్కువ, అప్పుడు బయటకు వెళ్ళి వచ్చిన వ్యక్తులు ఏంటంటే 30,000, 40,000, 1,00,000, 2,00,000 రూపాయలు ఎక్కడం కొని 2 లక్షలకు ఎక్కడం కొన్నారు అని అంటే 4 లక్షలు ఫ్లాట్ అమ్మారు ఆ రోజుల్లో. ఇది 2000 సంవత్సరాల కంటే ముందు, 2005-2006 వరకు కూడా. దాని తర్వాత మేము ఇప్పుడు నేను సీరో రాయల్ కోర్టులో 5 లక్షలకు ఎకరం కొని అదే వెంచర్లో ఇప్పుడు 2 కోట్లకు ఎకరం కూడా నేను కొంటున్నాను. ఆ 2 కోట్లకు ఎకరం కొని మనం ఇవాళ 5 లక్షలు 10 లక్షలు ఫ్లాట్ అమ్ముతున్నాం. ఓకే, అందరికి అందుబాటులో ఉన్న రేట్లల్లో సీరో కంపెనీని మంచి ముందు తీసుకుంటే మాకు ఇప్పుడున్న నేను దగ్గర 2000 ప్లాట్లు పైన అమ్మిన ఇప్పటి వరకు. కానీ ప్రతి ఓనరు సీరోలో పెట్టుబడి పెట్టిన వాళ్ళకు సీరో అంటే ఒక బాధ్యత, బాధ్యత ఖచ్చితంగా ఒకరికి కమిట్మెంట్ ఇచ్చినామంటే ఆ కమిట్మెంట్ నిలబెట్టుకుంటూ వస్తున్నాం. ఈ రోజు కూడా డెవలప్మెంట్ హెచ్ఎండిఏ నేను వెంచర్ చేస్తున్నాను. దాన్ని హెచ్ఎండిఏ నామ్స్లో ఉన్నదానికంటే మంచి డెవలప్మెంట్ చేసి మంచి చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న రేట్లు తీసుకొచ్చేసి హైదరాబాద్ చుట్టుముట్టు హైదరాబాద్కు నేను ఈస్ట్లో మా కంపెనీ మంచి డెవలప్ చేసి మంచి పేరుతోటి మంచి పేరు తెచ్చుకొని మంచిగా చేస్తున్నాం. ఇప్పుడు అందరం కలిసి బాగా చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు కూడా ఇమ్మీడియట్లీ ఇప్పుడు ఈ అన్మాపురం విలేజ్లో ఒక 35 ఎకరాలు వెంచర్ ఇప్పుడు వర్క్ నడుస్తూ ఉంది. జైనపల్లిలో ఒక 40 ఎకరాలు వెంచర్స్ వర్క్ నడుస్తూ ఉన్నాయి. మళ్ళీ ఒక ఇప్పుడు ఒక 100 ఎకరాలు చేయడానికి నేను స్టార్ట్ చేస్తా ఉన్నాను. మా ఊళ్ళోనే ఇంకా ల్యాండ్స్ ఉన్నాయి, కాకపోతే రేట్లు విపరీతంగా పెరిగినాయి. దానికి అనుగుణంగా కొంచెం పెట్టుబడి పెట్టుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. కమిట్మెంట్ ఇచ్చింది మాత్రం ఇక్కడ వరకే. ఎప్పుడు ఎక్కడ కూడా కస్టమర్కి కానీ అటు రైతుకు కానీ ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకుపోతా ఉన్నాము. కంపెనీలో మంచి లాభాలు ఉన్నాయి, మంచిగా సక్సెస్ అయినాము. ఈరోజు నా వెంబడి జాయిన్ అయిన 5 పార్ట్నర్స్ కానీ నేను కానీ అందరము వాళ్ళు 50 లక్షలు నేను 5 ఎకరాలు పెట్టుబడి ఇవాళ నాకు 50 ఎకరాల భూమి నేను సంపాదించుకున్నాను. ఈరోజు నాకు ఒక 40-50 ఎకరాల భూమి ఉంది. మళ్ళీ పొత్తులో కూడా అంటే సీరో కంపెనీకి ఈరోజు దగ్గర దగ్గర 100-200 కోట్ల ఆస్తులు ఇప్పుడు ఈరోజు ఉన్నాయి. మంచి డెవలప్ అయినా బాగున్నాము, బాగా వ్యాపారం నడుస్తుంది. చాలా మంచిగా ఉన్నాము. ఎత్తు దిగులు అన్ని లైఫ్ అన్ని చూసేసిన తర్వాత 1995లో సర్పంచ్ కావాలనుకున్నాను.